స్మగ్లింగ్ కేసులో తెలంగాణ మంత్రి కొడుకు కస్టమ్స్ అధికారులు నోటీస్ ఇచ్చారు. పొంగులేటి హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీస్ ఇచ్చారు. బ్రాండెడ్ వాచ్ స్మగ్లింగ్ కేసులో పొంగులేటి హర్షారెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4 విచారణకు రావాల్సిందిగా హర్షారెడ్డికి నోటీసులు పంపించారు. అయితే డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నానని, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానన్న పొంగులేటి హర్ష అధికారులకు రిప్లై ఇచ్చాడు. పటెక్ ఫిలిప్ వాచ్ ఇండియాలో దొరకదు. ఒక్కో వాచ్ 1,75,00,000 అయితే ఈ వాచ్ కొనుగోలు చేసిన హర్షారెడ్డి హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్టుగా అధికారులు గుర్తించారు. ముబిన్ అనే స్మగ్లర్ నుంచి 2 బ్రాండెడ్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఫటెక్ ఫిలిప్ బ్రిగేడ్ వాచ్లను హర్షారెడ్డి కోసం సింగపూర్ నుంచి తీసుకొచ్చాడు ముబిన్. ముబిన్ హర్షారెడ్డికి నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్టుగా గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాశీరాణి, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పొంగులేటి హర్షారెడ్డికి చెన్నై కస్టమ్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆ బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో కూడా పొంగులేటి హర్షారెడ్డికి ఈ నోటీసులు వేసి ఈ సమన్లు కూడా జారీ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. 5వ తారీఖున కూడా ఇందుకు సంబంధించి కూడా సమన్లు జారీ చేశారు. దీంతో తాను కొంత డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాను అని కూడా, తను ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతున్నట్టు కూడా ఒక రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 4 విచారణకు రావాలంటూ కూడా ఇటు చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయన రిప్లై ఇస్తూ తాను 27 వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుందిగా. ఈ స్మగ్లింగ్ వాచ్ కు సంబంధించి కూడా 2 వాచ్లను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ముబిన్ అనే స్మగ్లర్ నుండి కూడా ఈ 2 బ్రాండెడ్ వాచ్లను ప్రస్తుతమైతే కస్టమ్స్ అధికారులు బాధన చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఇండియాలో దొరకదు, కేవలం వేరే చోట వస్తుందిగా. ఫటెక్ ఫిలిప్ తో పాటు బ్రిగేడ్ వాచ్లను కూడా హర్షారెడ్డి సింగపూర్ నుంచి కూడా ముబిన్ అనే వ్యక్తి దగ్గర తెచ్చింది. ఇక ముబిన్ కి హర్షారెడ్డికి సంబంధించి కూడా నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి కూడా ఈ 2 వాచ్లను తీసుకొచ్చాడు. అందుకు సంబంధించి హవాల రూపంలో కూడా డబ్బులు చెల్లించినట్టుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఒక్కొక్క వాచి 1.75 కోట్ల రూపాయలు ఉంటున్నట్టుగా అధికారులు అంచనా వేస్తారు. ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈ స్మగ్లింగ్ వాచ్ల కుంభకోణంలో 100 కోట్లకు పైపడి కూడా లాభాదేవీలు జరిగినట్లుగా, అంటే కస్టమ్స్ అధికారులకు సంబంధించి కూడా కొంత వీళ్ళు కష్టం ఎదగొట్టినట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నవీన్ ని అదుపులోకి తీసుకుని చెన్నై కస్టమ్స్ అధికారులు కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చిన సమన్ల ఆధారంగా కూడా హర్షారెడ్డి చెన్నై కస్టమ్స్ అధికారులకు హాజరవుతే ఇక 2 వాచ్ల కొనుగోలు సంబంధించి కేవలం ముబిన్ నవీన్ కాకుండా ఇంకెవరెవరి పాత్ర ఉంది, కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడికే కాకుండా తెలుగు రాష్ట్రాల సంబంధించి కావచ్చు, ఇండియాలో వీరు ఎవరెవరికి ఈ వాచ్లను స్మగ్లింగ్ చేస్తారన్న కోణంలో కూడా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది జానసీరాణి. అలాగే కిరణ్, ముబిన్ ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ముబిన్ కి హర్షారెడ్డికి మధ్యవర్తిత్వం వహించి ఈ వాచ్ల కొనుగోలు వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నవీన్ కుమార్ ని ప్రస్తుతం అయితే చెన్నై కస్టమ్ అధికారులు కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొని విచారించడానికి తెలుస్తుంది. ఇక ముబిన్ ప్రస్తుతం కస్టమ్స్ అధికారుల తనిఖీలో ఉన్నాడా లేదని కూడా మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. 5వ తారీఖున ప్రస్తుతానికైతే హర్షారెడ్డి మీద కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా హర్షారెడ్డి చెన్నై కస్టమ్స్ అధికారులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ కొద్ది రోజుల క్రితం కూడా మరొకసారి దీనికి సంబంధించి కూడా సమన్లు జారీ చేయడంతో చివరికి ఆయన స్పందించి తాను కొంత డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు కాబట్టి తాను 20 ఏప్రిల్ 27 మీ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉంటానంటూ కూడా తన రిప్లై నోటీసులు ఇచ్చినట్టుగా ప్రస్తుతానికైతే చెన్నై కస్టమ్స్ అధికారులు కూడా ఒక ప్రెస్ నోట్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది జానసీరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.